హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హీ రివ్యూస్ ఈ రోజు నేను మీకోసం ఎంతో టేస్టీ అయినా బ్రెడ్ బర్ఫీ తీసుకొచ్చానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ బర్ఫీ ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను దానికంటే ముందుగా మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి దాని ద్వారా నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి బ్రెడ్ బర్ఫీ తయారు చేసే విధానం ముందుగా ఒక ఐదు బ్రెడ్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి ఇదంతా కూడా మనకు పౌడర్లో వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నా ఒక కప్పు బ్రెడ్ పౌడర్ను మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి చూడండి ఒక కప్పు పౌడర్కు హాఫ్ కప్పు మిల్క్ వరకు మనము యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మనము కలుపుకొని ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి చూడండి ఈ నెయ్యి మనకు వేడెక్కింది ఇప్పుడు నేను ఒక కప్పు కొబ్బరి పొడి తీసుకుంటున్నాను మన దగ్గర పచ్చి కొబ్బరి పొడి ఉన్నా తీసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇప్పుడు ఇది మనం రెండు నిమిషాల సేపు వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నేను హాఫ్ కప్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ షుగర్ కూడా మనం ఒక నిమిషం వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా మనం వేయించుకున్నాం కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆ బ్రెడ్ మిశ్రమాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి ఇదంతా కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇదంతా మనకు దగ్గర పడుతుంది చూడండి ఇదంతా కూడా మనకు దగ్గర పడింది ఇప్పుడు ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నా ఇది యాడ్ చేయడం వల్ల మనకు ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి ఇదంతా మనకు ప్యాన్ కంటకుండా వచ్చేస్తుంది ఒక ముద్దలాగా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఇలాచి కూడా యాడ్ చేసుకున్నాం ఇదంతా కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇది ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఒక ట్రే తీసుకొని దానికి నెయ్యి అప్లై చేయాలి చూడండి ఈ విధంగా మనము నెయ్యిని అంతా అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి కొంచెం వేడి మీదనే మనము ఈ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత రెండు గంటల సేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా చేసినట్లయితే మనకు ఈ బ్రెడ్ బర్ఫీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండీ ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ బర్ఫీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పంపించండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్